ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణంపై ప్రతిష్టంభన నెలకొంది. కొత్త రాజధాని విషయంలో అడుగులు ముందుకు పడటం లేదు. ఇదే సమయంలో ప్రభుత్వ కార్యకలాపాలకు కేంద్రంగా మంగళగిరిని మార్చే ప్రయత్నాలు సాగుతున్నాయి. సచివాలయం తరలింపు, ప్రభుత్వ శాఖల కార్యాలయాల మార్పు, కౌలుదారుల సమస్యల వంటి అంశాలపై ఏపీ 24/7 గెస్ట్ ఎడిటర్ తెలకపల్లి రవి విశ్లేషణ రవికిరణంలో చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం అక్కడ కొనసాగుతుందా లేదా, ప్రస్తుతానికి అది స్తంభించిపోయిందా, ప్రతిష్టంభనలో పడిందా అంటే నిస్సందేహంగా ప్రతిష్టంభనలో పడింది. మేము తరలిస్తామని ఏం చెప్పలేదు, అది ఇది అంటున్నారు. కానీ దాని మీద అడుగులు అయితే ముందుకు పడడం లేదు కదా. ఏమన్నా అడుగులు వెనక్కు పడుతున్నాయి కానీ ముందుకు పడడం లేదు. ఈ రెండో విషయం నేను మొదటి నుంచి చెప్తున్నాను, తరలిస్తారో లేదో కానీ తగ్గించటము మటుకు, కుదించటం మటుకు తప్పకుండా జరుగుతుందని. మూడో అంశం ఒకటి ఇంతకుముందే నుంచి చెప్పుకుంటూ ఉన్నది, అది రాజధాని నిర్మాణం అనేది వాయిదా వేసి రాజధానికి సంబంధించిన కార్యకలాపాలు, పాలనా కార్యకలాపాల కేంద్రంగా మంగళగిరిని మలచటం జరుగుతుంది అనేది అయితే ఒక అభిప్రాయం బలంగా ఉంది. ఇప్పుడు దానికి ఆధారాలు కూడా లభిస్తున్నాయి. ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి అలాగే ఇంకొంతమంది అధికారులు కలిసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి రాజధాని అంటే సచివాలయం, ముఖ్యంగా వెలగపూడిలో సచివాలయం ఉండటం అనేది ప్రజలకు చాలా అసౌకర్యంగా ఉంది. అది విజయవాడ నుంచి 18 కిలోమీటర్లు, గుంటూరు నుంచి 24 కిలోమీటర్లు, మంగళగిరి నుంచి 14 కిలోమీటర్లు ఉంది. పైగా రాకపోకలు సదుపాయాలు కూడా అంత ఎక్కువగా లేవు కాబట్టి ఇవన్నీ అయిపోయేసరికి ప్రజలు రావడానికి అలసిపోతున్నారు. ఉద్యోగులు అధికారులు చేరుకోవడం కూడా కష్టంగా ఉంది. కాబట్టి ఈ రాజధాని అనేది ఒక కేంద్రంగా అభివృద్ధి అయ్యే వరకు కూడా మనం మంగళగిరి నుంచి పాలన చేస్తే బాగా ఉంటుందని చెప్పి వాళ్ళు సూచించినట్టు ముఖ్యమంత్రి లేదా కార్యాలయం కూడా ప్రాథమికంగా దీన్ని పరిశీలనకు స్వీకరించినట్టు మనకు కనిపిస్తుంది. కాబట్టి కొద్ది రోజుల్లో కాకపోయినా కొద్ది మాసాల్లో ఉన్న ఒక భవనాల్లోకి కానీ కొత్త వాటిలోకి కానీ సచివాలయాన్ని వెలగపూడి నుంచి మంగళగిరికి తరలించటం, అలాగే అనేక శాఖల కార్యాలయాలు ఇప్పుడు ఇబ్రహీంపట్నము లేదా చుట్టుపక్కల గోళ్ళపూడి వివిధ చోట్ల ఉన్నాయి, విజయవాడలో గుంటూరు ఆ ప్రాంతాల్లో ఈ శాఖాధిపతులందరూ కూడా వెలగపూడికి రావడానికి చాలా సమయము చాలా సమన్వయం దెబ్బతింటున్నాయి. కాబట్టి వాటిని కూడా మార్చాలని, ఇప్పటికే ఒక 3-4 శాఖల కార్యాలయాలకు మంగళగిరిలో స్థలాలు చూడటము, భవనాలు చూడటము, వాటి తరలింపు ప్రక్రియ దాదాపు 3 కార్యాలయాలకైతే ఇప్పుడే మొదలవుతోంది. మిగిలిన వాటికి కూడా వెతుకులు అట్లో పడ్డారు, అక్కడ అంతా అద్దెలు కట్టే బదులు ఇక్కడ దగ్గరగా ఉంటుందని. ఇంకో నాలుగో విషయం ఏంటంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లిలో ఉంటున్నారు కాబట్టి అక్కడికి రావడానికి కూడా ఇదంతా చాలా సమయం పడుతుందనే వాదన కూడా ఉంది. మంగళగిరి నుంచి తాడేపల్లి అయితే దగ్గరగా ఉంటుందని. ఈ అన్ని కారణాల వల్ల నెమ్మది నెమ్మదిగా ఏపీ పాలనా కేంద్రంగా మంగళగిరి ఆవిర్భవించేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంటే అమరావతి రాజధాని అది నామకార్థంగా ఉందంటే రాజ్యాంగరీత్యా ఇప్పటికి కూడా హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంది. కొత్త రాజధానిగా శంకుస్థాపన జరిగి అమరావతి నిర్మాణం మొదలుపెట్టారు. కానీ గత ప్రభుత్వము దాని మీద ప్రచారం చేసినంతగా క్షేత్రస్థాయిలో నిర్మాణాలు చేయలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రచారమే కాకుండా ప్రయత్నాన్ని కూడా కొంతవరకు ప్రతిష్టంభనలో పడేసి ప్రశ్నార్థకం చేసింది. కాబట్టి అమరావతిని ప్రస్తుతానికి నేను ఎప్పుడు భ్రమరావతి అనేవాడిని కదా, ఆ భ్రమరావతిని అలా భ్రమరావతి 2గా అలాంటి పెట్టి పాలనా కేంద్రాన్ని మంగళగిరికి తరలించడం అనే దిశలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. దీని మీద గతంలో కూడా సమాచారం ఇచ్చిన అధికారులు కానీ అధినేతలు కానీ ఎవరు దాన్ని కాదని చెప్పడం లేదు. ఇంకా రెండో విషయం, అలా వచ్చిన తర్వాత అక్కడ ఉన్న భూములు వాటి మీద ఇప్పటికే బ్యాంకులు అప్పులు ఇవ్వడం లేదు. రైతులు ఆ ప్లాట్లు పొందిన వాళ్ళు ఒక విధమైన నిస్సహాయ స్థితిలో పడ్డారు. కౌలు రైతులకు కనీసం దళిత రైతులకు కూడా కౌలు అందట్లేదు భూములు తీసుకున్న మేరకైనా. కాబట్టి అక్కడ ఒక చాలా పరిస్థితి, చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. దీని మీద ఇంతవరకు సమగ్రమైన పరిష్కారం కానీ లేకపోతే కనీసం సంకేతాలు కానీ ప్రభుత్వం నుంచి రావటం లేదు. మొన్ననే రియల్ ఎస్టేట్ వాళ్ళతో మంత్రి బొత్స సత్యనారాయణ గారు సమావేశం జరిపినప్పుడు కూడా ఎప్పుడు అమరావతి గురించి మాట్లాడే బొత్స గారు ఈసారి ఏం మాట్లాడలేదు. కాబట్టి ఇక్కడ చాలా స్పష్టంగా మార్పు అనేది మార్చడం అంటే రాజధానిని మార్చడం కాదు, రాజకీయ రాజధానిని మార్చడం, రాజధాని కార్యకలాపాలను మార్చడం అయితే మటుకు జరుగుతుంది అనే మనకు వీటన్నింటిని బట్టి స్పష్టమైపోతుంది. ఆ తర్వాత అమరావతిలో రైతులకు సంబంధించిన లేకపోతే వ్యవసాయ కార్మికులకు సంబంధించిన అంశాలు ఏమవుతాయి, వాళ్ళకు రావాల్సినటువంటి పరిహారాలు పెన్షన్లు ఏమవుతాయి,
ఈ 30,000 ప్రభుత్వ కేంద్రం నుంచి తీసుకున్నవి అన్నీ కలిసి ఒక 50,000 దాకా ఎకరాల దాకా ఉన్న భూమిని ఏం చేస్తారు? ఇప్పటికే 6 నెలల సమయం అయింది కదా అన్నది, అవన్నీ కూడా చాలా తీవ్ర సందేహాలుగా ఉన్నాయి. అందుకనే మంగళగిరికి ప్రస్తుతానికి తాత్కాలికంగా మార్చవచ్చు, కానీ ఒక శాశ్వత రాజధానిగా అక్కడ ఏర్పాట్లు చేసి ఇవన్నీ చేసినప్పుడు దాన్ని సద్వినియోగం చేయటము, మధ్యలో వచ్చిన ఈ అంతరాయాలను అధిగమించి అనుమానాలు తొలగించి ఆచరణలో అడుగులు వేయటం అనేది ఈ ప్రభుత్వం మీద ఉన్న ఒక కీలకమైనటువంటి బాధ్యత. ఇవన్నీ ఆరోపణలు ఊహాగానాలను ఖండించడం వరకు బాగానే ఉంది, కానీ మీరుగా ఏ సానుకూల చర్య మీరు తీసుకోవడం లేదు, ఎలాంటి స్పష్టీకరణ మీరు చేయడం లేదు, కాబట్టి ఈ సమస్య మరింత జటిలమవుతుంది. కాబట్టి రెండింటికి మనం సిద్ధం కావాల్సి ఉంటుంది. ఒకటి, మంగళగిరికి మార్చటం, అక్కడి నుంచి పరిపాలనా కేంద్రంగా అది ఉంటుంది. అమరావతిలో బహుశా ఇంకా అక్కడ చెప్పడానికి కూడా ఎవరు ఉండరు. ఇప్పుడు కనీసం ప్రభుత్వ సచివాలయం అవి ఇలాంటివన్నీ ఉన్నాయి, రేపు అవి కూడా ఇక్కడికి వచ్చేస్తే అదంతా ఒక సువిశాలమైనటువంటి శూన్యక్షేత్రం లాగా అదే మిగిలిపోతుంది. అలా కాకుండా చూడాల్సిన, అలాగే ఇప్పటి వరకు పెట్టిన ఖర్చు చేసిన పని వృధా కాకుండా చూడాల్సిన, చాలా కాలంతో కాలపరిమితితో కాల వ్యవధితో కూడినటువంటి కార్యాచరణ రూపొందించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉందని మనం ఘంటాపథంగా చెప్పచ్చు, చెప్పాలి కూడా. ఆ మేరకు పదే పదే ఆ విషయాన్ని దృష్టికి తేవటము, అవసరమైతే కొంత కార్యాచరణ కూడా జరగాల్సిందే.